ఎందుకురా టెన్షన్? ఆ స్క్రూ డ్రైవర్ తీసుకో, కింద కింద ఉంది తీసుకో, టైట్ చేయి, పైన 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 టైట్ చేయి, కొద్దిగా కొద్దిగా అంతే అంతే అంతే. ఇప్పుడు స్విచ్ అంది, వెనకుందిరా స్విచ్, చేయమ్మా అంతే, స్టార్ట్ అయిందా అంతే. ఎందుకురా దాని గురించి టెన్షన్ పడతావు? ఓకే అమ్మా, ఎక్స్క్యూజ్ మీ, 1 చికెన్ 65 తీసుకోండి. వద్దులేండి సార్, నేను ఒక దగ్గర తీసుకోవడం మానే సార్. మీరు తీసుకుంటే తప్పు సార్, నేను ఇస్తే తప్పు లేదు, తీసుకోండి, పెంచుకోండి సార్. క్వార్టర్లని డూప్లికేట్ ఉంటాయి సార్, ఫుల్ బాటిల్ కరెక్ట్ వేసుకోండి. వద్దండి సార్, మీరు తీసుకోండి, నా మీద ఒట్టే పోయండి. థ్యాంక్ యూ అండి, మంచి అవకాశం సార్. ఏంటమ్మా ఇది? చికెన్ 65 సార్. నేను 65 చెప్పి 5 పీసులు గుళ్ళు. ఇలా అంటే మనల్ని తప్పుడు వాళ్ళు అంటారు. చేస్ సార్, చేస్. ఏమండి, మీకు సంగీతం అంటే బాగా ఇష్టమా? సంగీతం అంటే ఏంటండి? సంగీతం అంటే సంగీతం. ఈ సంగీతం ఎక్కడి నుంచి పుడుతుంది సార్? హార్మోని పెట్టుంది కదా, టేవ్ టేవ్ టేవ్, అందులో నుంచి. లేదు సార్, సంగీతం అనేది ఆ ప్రకృతి మనకు ప్రసాదించిన వరం. థ్యాంక్ యూ. పుట్టిన చంటి బిడ్డ ఏడుస్తాడే, అది సంగీతం. ఒక పెద్దవాడిని నిలబెట్టి కత్తితో అంటాడు సార్, అది సంగీతం. అంతెందుకు? సంగీతం అనేది వాడిలో ఉంది, వీడిలో ఉంది, వీడిలో ఉంది, అంతెందుకు? మీలోనూ ఉంది. నాలో సంగీతం ఎలా ఉంటుంది సార్? అర్థం కాలేదు కదా? అర్థం కాలేదు, దగ్గర ఇది సంగీతం సార్, ఇది సంగీతం సార్. సార్ మీరేం ఫీల్ అవ్వలేదు? అసలు ఫీల్ అవ్వలేదు. సార్ ఇంకా సంగీతం గురించి మాట్లాడుకున్నా? సంగీతం వద్దులేండి సార్. అయితే ఇప్పుడు మనం జనరల్ నాలెడ్జ్ గురించి మాట్లాడుకున్నాం సార్. సన్ను టచ్ చేసింది ఎవరు సార్? సన్నుని టచ్ చేయడం ఏంటి సార్? ఇంతవరకు ఎవరు చేయలేదు సార్. నేను టచ్ చేశాను సార్. మీరు టచ్ చేయడం ఏంటి సార్? ఏటో మీ పిచ్చి, నా కొడుకు నేను టచ్ చేయకుండా నువ్వు టచ్ చేస్తావారా? సారీ సార్, ఏమన్నా హర్ట్ అయ్యారా? ఫీల్ అయ్యారా? తీసుకో సార్, తీసుకో. అరే అరే అరే, 3 లక్షల అడుగుల పైన బొత్తుల ఫ్లైట్ నిలబడతావు. కూర్చో 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 కూర్చో, బెల్ట్ పెట్టుకో, బెల్ట్ పెట్టుకో సార్. కూర్చో, నా బెల్ట్ కదరా, సేఫ్టీ బెల్ట్. సేఫ్టీ బెల్ట్? ఇవన్నీ చెప్తే నాకు మెంటల్ అనుకుంటా. అవునరా, మొక్కలకు నీళ్లు పోసావా? ఏ మొక్కలకు అండి? ఆకాశంలో ఉన్న మొక్కలకు నీళ్లు పోసావా? ఆకాశంలో మొక్కలు నీళ్లు పోయాడు సార్. ఆకాశంలో మొక్కలకు నీళ్లు పోయకుంటే ఎండిపోయి కూలిపోయి ఆకులు రాలిపోతాయరా? ఇదేంట్రా, ఆత్మహత్య చేసుకుందా అనుకున్నావా? లేదండి, ఈ స్టైల్. ఓహో, నువ్వు చచ్చిపోయి నీ చావు కారణం నేను బిల్ల జేబులు పెట్టుకున్నావా? ఏ బిల్ల అండి? ఇవన్నీ చెప్తే నాకు మెంటల్ అనుకుంటా. ఎట్లా బాగు చేయాలి మిమ్మల్ని అందరినీ? మెంటల్లా బట్టల్లా. వాడు రాగానే నేను వెళ్ళిపోయానంటే అర్థం చేసుకోవాలి కదా నువ్వు. ఫ్లైట్ ఆగి అర్ధగంట అయినా ఇంకా దిగవేంటరా? ఫ్లైట్ ఆగడం ఏంటి? ఇంతకి నేను దిగడం ఏంటి సార్? ఫ్లైట్ ఆగినా దిగలేదంటే నువ్వు తీవ్రవాదివా? సార్, మియాపూర్ లో ఉన్న ఒక స్థలం ఇండియన్ బ్యాంక్ తాకట్లో ఉంది, అది రేపు వేలంపాటకు వస్తుంది. ఆ స్థలంలో గ్రౌండ్ వాటర్ రిసోర్స్ చాలా ఎక్కువ ఉందండి సార్, అది మనం తీసుకుంటే మంచి మినరల్ వాటర్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టుకోవచ్చు. తీసుకుందాం. తీసుకోవచ్చు సార్, కానీ చాలా కంపెనీలు కాంపిటీషన్ వస్తున్నాయి. హౌ మెనీ కంపెనీస్ ఆర్ అటెండింగ్? మెనీ కంపెనీస్ సార్, లైక్ పార్లే, బిస్లరీ, గంగాజల్ అండ్ అదర్ కంపెనీస్ సార్. ప్రియా అండ్ కంపెనీ ఆ వేలంపాటకి వస్తుంటే ఎవరు రారు, డోంట్ వరీ సార్. మీరు చెప్పిందే కరెక్ట్ సార్, మీరు వస్తున్నారని తెలిసి ఒక్కటి రాలేదు చూసారా? రండి సార్. సార్ ఇంకా మీకు ఎదురు తిరిగే మగవాడే లేడు సార్.
సార్ జేబులో పైకం పెనాడలాడుతుంది. నమస్కారం ముద్దు కృష్ణ గారు. పిల్ల పిల్లలు బాగున్నారా? ఆ బాగున్నారు. అవును, మొన్న నేను పంపించిన డబ్బు అందిందా? ఏం డబ్బు? నాకు ఫోన్ చేయలేదండి మీరు. ఫోన్ ఏంటి? ఓ ఓకే ఓకే సార్. సార్ వాడికి నాకు ఎలాంటి కనెక్షన్ లేదు, మన ఇద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టాలని చూస్తున్నాడు. కూర్చో. అలాగే సార్. సర్వే నంబర్ 39 8 ఎకరాల ఖాళీ స్థలం. బ్యాంకు వారికి చెల్లించవలసిన అప్పు మరియు వడ్డీ కొరకు వేలం వేయబడుతుంది. బ్యాంకు వారి పాట అక్షరాల 30 లక్షలు. 40 లక్షలు. 50 లక్షలు. డెబ్బై 75 లక్షలు ఒకటోసారి, 75 లక్షలు రెండవసారి, 75 లక్షలు మూడవసారి. రే, ఈ బిజినెస్ లో నాకు 25 లక్షలు లాస్ అయినా ఐ డోంట్ కేర్. నువ్వు అన్ని ముసుకునేలా చేశాను. మిస్డ్ కాల్ ఇచ్చినంత ఈజీ కాదురా బిజినెస్ అంటే. ఇదిరా బిజినెస్. గురు సార్, నేను బస్సులోనే బ్లాక్ టికెట్లు అమ్మిన కంత్రీ నా కొడుకుని. మీరు మాట్లాడే 5 లక్షలు దొబ్బించుకున్నారు, నేను మాట్లాడక 5 లక్షలు దొబ్బేశాను. ఇది సార్ బిజినెస్. మీరు తీసుకున్న ఈ స్థలం ఎవరిదో కాదు, ఎప్పటి నుంచి అమ్మలేకపోయిన మా నాన్నగారి స్థలం. ఆయన బాధ చూడలేకే భూమి కింద వచ్చే నీళ్లున్నాయని, బంగారం ఉందని పేపర్లో కొంచెం గ్యాస్ ఇచ్చాను. అలా చూడండి, ఆయన ఎంత హ్యాపీగా సంతకాలు పెడుతున్నాడో. ఆయనే మా నాన్న, మా డాడీ. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? మాకు 5 లక్షలు బొక్కని మనం బుక్ అయిపోయావు సార్. ఎవరు రానప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఈ ఏరియా చాలా వీక్ అని. ఓ, ఎవరు రాంది అందుకనే సార్. అయ్యా, సత్య ప్రమాణంగా చెప్తున్నాను, ఈ వల్ల నేను మీకోసం విసరలేదు. మీరే వచ్చి పడ్డారు. ఇంతవరకు జరిగింది కుట్ర, ఇప్పుడు జరిగింది విధి. బాయ్ ముద్దు కృష్ణ. హలో బాబు, చిన్న డౌట్. చేతిలో ఫోన్, చెవులో ఫోన్ ఒకటేనా? ఇది ఎస్టీడీ, ఇది ISD. ఫుల్ నేను చెప్పానా? హలో, గుడ్ మార్నింగ్ తీరు సార్, బాగున్నారా? చెప్పండి గురు సార్. వయసు కనిపెట్టేసావే? అది కూడా కనిపెట్టకపోతే ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద ప్రాపర్టీ ఎలా సంపాదించగలం సార్? ఆ ప్రాపర్టీకి ప్రమాదం రాబోతుందిరా. అర్థం కాలేదే. కొన్ని కొన్ని విషయాలు అర్థం కావమ్మా. రే, పశ్చిమస్ మర్చి కారు దగ్గానే ప్రతివాడు పెద్ద మనిషి అయిపోడు. మనిషి పెరిగే కొద్దీ సమస్యలు పెరుగుతాయి, వాటిని సాల్వ్ చేసుకునేవాడే పెద్ద మనిషి. సోదాపి, మ్యాటర్కి వచ్చండి. రే, ఆ తల పొగరే వద్దు. రే, ఇప్పటిదాకా నేను నిల్చున్నది చూస్తుంటావు, నన్ను నరక చూస్తుంటావు, కానీ ఈ గురు ఆట చూడలేదు. ఇప్పుడు నేను నీతో ఆడిది ఆట కాదు. కూర్చున్న చోటు నుండే కొడతాడ్రా ఈ గురు. ఒక్కసారి నీ రైట్ కి చూడు.